फ्रेंड्स नेन मसाला ब्रेड चूपिस्तुन्नानु अंडी दानिकि कावाल्सिन ऐटम्स वच्चेसि मनमु मिल्क ब्रेड तीसुकोवाली ओक 10 तीसुकोंडि मिल्क ब्रेड नेक्स्ट वच्चेसि 1 ఆనియన్ 3 పచ్చిమిర్చి అండ్ 2 పెద్దదైతే ఒక టమాటా తీసుకోండి చిన్నవైతే 2 తీసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనము ఫస్ట్ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లిపాయ మొత్తం గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి పేస్ట్ లాగా టమాటా ఒకటి సెపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి మొత్తం కలిపేసి మనం పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం టమాటా కూడా అలాగే పేస్ట్ చేసుకోవాలి ఈ టమాటా కూడా మనకి ప్యూరీ అయిపోయింది సో ఇప్పుడు మనం బ్రెడ్ ని రోస్ట్ చేసుకోవాలండి సో చూడండి బ్రెడ్ లో పాన్ పెట్టేసుకొని పాన్ లో 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని మనం బ్రెడ్ ని రోస్ట్ చేసుకోవాలి टू साइड्स मंचिगा ब्राउन कलर अयेलागा ब्राउन कलर लो वच्चेटट्लुगा रोस्ट चेसुकोनि अन्नि पक्कन पेट्टेसुकोवाली చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అన్ని బ్రెడ్స్ మనం బ్రెడ్స్ అన్ని రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలాగా పక్కన సో వీటిని మనం పీసెస్ గా కట్ చేయాలి సో ఫస్ట్ మనం pan పెట్టేసుకొని ఫస్ట్ pan పెట్టేసుకొని pan లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి సో మనకి ఆయిల్ వేడెక్కేసింది కాబట్టి ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి 1 స్పూన్ జీరా వేసుకొని जीरा जीलकर वेसको 1 स्पून इपड़ मैं ऑलरेडी पेस्ट पेट्टुकुन्नाम कदा उल्लिपाय पच्चिमिर्ची अल्लम वेल्लुल्लि पेस्ट इदि मनकि आयिल लो बागा पच्चिवासन पोयेलागा फ्राई चेयालंडि लो फ्लेम लो पेट्टी पच्चिवासन पोयेलागा फ्राई चेयाली चिटिकेड पसुपु सो इदि मनकि फ्राई अवुतू उंटुंदि फ्राई चेसुकोवाली मनं पच्चिवासन पोयेलागा फ्राई चेसुकोवाली इदि सो पेस्ट अंता पच्चिवासन पोयेंत वरकु फ्राई चेसुकोनि सो इप्पुडु मनं ब्रेड नी स्लाइसेस का कट चेसुकुंदां चूडंडि 3 स्लाइसेस का कट चेसुकोवाली इला 3 स्लाइसेस कट चेसुकोनि इला मनं 3 स्लाइसेस कट 3 पीसेस का कट चेसां कदा सो इप्पुडु मल्ली इट साइड 3 पीसेस का कट चेयाली मनकन्नी 3 पीसेस का कट चेसुकुन्नामु सो इला स्मॉल स्मॉल पीसेस वस्ते मनकी सो इला कट चेसुकोनि मनं पक्कन पेट्टेसुकोवाली उल्लिपाय కొంచెం పచ్చివాసన పోయిందండి సో ఇప్పుడు నెక్స్ట్ మనము టమాటా ప్యూరీ వేసేసుకోవాలి టమాటా ప్యూరీ వేసేసుకొని ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ ధనియా పౌడర్ सो चूँगी 1 स्पून धनिया पौडर वेवाली वेसको मिक्स
లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, హైలో పెట్టకూడదు ఇది. సో ఇది కొంచెం మనకి పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలి, ఎక్కువసేపు కాదండి, జస్ట్ ఒక వన్ టూ మినిట్స్ చాలు. సో టేస్ట్కి సరిపడా సాల్ట్, ఎందుకంటే మనకి బ్రెడ్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది, సో సాల్ట్ ఎక్కువ యాడ్ చేయకండి. ఓన్లీ మనకి గ్రేవీకి సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనము దీంట్లో ఒక టీ గ్లాస్ వాటర్ వేయాలి. సో చూడండి, స్మాల్ టీ గ్లాస్ ఆఫ్ వాటర్. సో వాటర్ కూడా పోసి మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో ఇది లో ఫ్లేమ్లో ఉంచేసేసి, సో చూడండి మనకి దగ్గరకు వచ్చేసింది కొంచెం గ్రేవీ. సో ఇప్పుడు ఇందులో మనం బ్రెడ్ పీసెస్ వేసేయాలి. మనం ఆల్రెడీ కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని ఇందులో వేసేసి మొత్తం మిక్స్ చేయాలి. సో గ్రేవీ అంతా మొత్తం బ్రెడ్ పీసెస్కి పట్టేటట్లుగా మిక్స్ చేయాలి. గ్రేవీ మొత్తం మనకి బ్రెడ్ పీసెస్కి పట్టేలాగా మొత్తం మనం మిక్స్ చేసుకోవాలి. ఇలాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని జస్ట్ కొత్తిమీర చల్లేసుకొని మనం ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. సో చూసారు కదా, మసాలా బ్రెడ్ టేస్టీ మసాలా బ్రెడ్ రెడీ అయిపోయింది. సో చూడండి, ఫైనల్లీ మనం కొత్తిమీర చల్లేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం. ఫ్రెండ్ టేస్టీ మసాలా బ్రెడ్ రెడీ అయిపోయింది. సో ఇది మనం ఈవినింగ్ స్నాక్స్ టైంగా స్నాక్స్గా తీసుకోవచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకోవచ్చు. సో ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి, నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు త్వరగా వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.